Om Shanti Shanti Shanti.
కన్యాకసంపన్నాం కనక ఆభరణైర్యుతాం బంగారంతో బంగారు ఆభరణాలతో కూడిన మా సీతాదేవిని ఇచ్చి కన్యాదానం వివాహం అంగరంగ వైభవంగా నానావిధ పుష్ప శోభాయమాన అలంకృతమైన దివ్య కళ్యాణ వేదిక నందు వివాహం చేస్తాం స్వామి భక్తిపూర్వకంగా నిత్యము కూడా మిమ్మల్ని కొలుచుకునే భాగ్యాన్ని కలగజేయండి. కాశీయాత్ర వద్దు, కాశీయాత్ర వద్దు, ఎక్కడికి వద్దు స్వామి, ఇక్కడే ఉండండి. ఏమో స్వామి అన్నావు, నవ్వాడా రావలేదా? నవ్వితే ఓకే, నవ్వితే గడ్డం కింద పెట్టు. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం తేనాహం మధునో మధవ్యోసానీతి. కొద్దిగా బెల్లం ముక్కల నోటికి రాయి. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం తేనాహం మధునో మధవ్యోసానీతి. భరద్వాజ చెమ్ముతో నీళ్లు, చెమ్ముతో నీళ్లు, వెండి చెమ్ముతో. పాదో పాదో ప్రక్షాళ్య నమోస్కందాసుపృతయే సహస్రపాదాక్షరోరబాహవే సహస్రనామ్నే పురుషాయహస్పదే సహస్రకోటి కథా ఆరిణే నమః సహస్రకోటి కథా ఆరిణే నమః. అయం ఓహో ప్రసాద్ సార్ పట్టుకోండి, ఎవరు పట్టుకోండి, ఏ పక్కన. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. అమ్మవారి చేత దండ ఇస్తాం, ఓకేగా? మీరు వచ్చేస్తారుగా వివాహానికి, అమ్మవారి చేత దండ ఇస్తాం. బంగారం లాంటి సీతాదేవిని ఇస్తున్నారు కదా, ఇంకా వచ్చేస్తున్నా. లోకాశ్చర్య సౌందర్య లీలా విలాస విప్రమా విర్భావ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి రామచంద్రమూర్తి స్నాతగర్వతాఖ్యం ముగించుకుని వివాహ కార్యక్రమార్థం తరలి వస్తున్న సమయంలో వధువైనటువంటి సీతాదేవిని తోడుకుని యాజ్ఞవల్క్యాది మహర్షులు వరమాలాధారణం ఎదురు సమ్మాహ నిమిత్తార్థమై వరమాలం చేపూని అమ్మవారు స్వామివారికి ఎదురేగి వస్తున్నటువంటి శుభ సమయం అన్నమాట. ఆ సమయంలో మరి అమ్మవారు అంటుంట, నేనే వరమాలయ్యాలా, ముందర స్వామివారు ఎందుకే, నాకు ఆయనే వేయచ్చుగా అంటుంట. ఆ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాదృశులు చెప్తున్నారటమ్మ, అఖిల లోకాలోకాశ్చర్య సౌందర్య లీలా విలాస విప్రమావిర్భావ అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని, నీకు తెలియంది ఏందమ్మా మనసులో, ఇంతదాకా వివాహం దాకా వచ్చిన తర్వాత నువ్వే ఏం చెప్తున్నావు ఏంటని ఆయన అడిగేసరికి అప్పుడు యాజ్ఞవధికాది ఋషులు చెప్తున్నారట, సకల అఖిల లోకాలోకాశ్చర్య సౌందర్య లీలా విలాస విప్రమావిర్భావ అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సీతామ్మవారు మొట్టమొట్టగా ఉద్భవించింది కదా, కాబట్టి ఆ యొక్క వరమాల వేయాల్సింది ముందరే రామచంద్రమూర్తి అని యాజ్ఞవల్కులు చెప్పారట. చెప్పేసరికి మళ్లీ వశిష్ఠాదృశులు అంటున్నారట, అఖిల లోకాలోకాశ్చర్య సౌందర్య లీలా విలాస విప్రమావిర్భావ అఖిలాండ పురాణ పురుషోత్తముడు కార్యకారణార్థమై ముందర వేదవతిగా అమ్మవారిని భూలోకానికి తీసుకొచ్చాడు తప్పితే ఇందులో మొట్టమొట్టగా వేయాల్సిందైతే అమ్మవారే వేయాలని చెప్పి వాళ్ళు అక్కడే పట్టు కూర్చున్నారట. ఎవరేస్తారు ఇప్పుడు? అమ్మవారు వచ్చి జగన్మాత ఏదైనా గాని మరి అమ్మవారు కాబట్టి వేదవతిగా ఉద్భవించి జగన్మాత అఖిల లోకాలోకాశ్చర్య సౌందర్య లీలా విలాస విప్రమావిర్భావ అఖిలాండ కోటి బ్రహ్మాండ జయనటువంటి సీతాదేవి చక్కగా రామచంద్రమూర్తిని ఎప్పుడైతే చూచిందో, సరే ఎవరేస్తే అంటే ఆయనేసినా నేనేసినా ఒకటే అని చెప్పి తక్కని తీసే ఆ మాలని స్వామివారి మెడలో వేసేది భజంద్రేడు. స్వామివారు కూడా మరుక్షణం ఆలస్యం లేకుండా భజంత్రిలో అమ్మవారి మెడలో మాలా